రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పేద మధ్యతరగతి ప్రజల తరపున చిన్న వ్యాపారస్తుల తరపున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మండలాలు అన్ని నియోజకవర్గ జిల్లా రాష్ట్ర కేంద్రాలలో ఇవాల రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలుగా వసూలు చేస్తున్నటువంటి కరెంటు బిల్లులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున నిరసన చేపట్టడం జరిగింది. ఇవాల కాంగ్రెస్ పార్టీ తరపున మేము ప్రజల తరపున ప్రజల గురించి ఆలోచన చేసే పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ ప్రభుత్వం ముందు చాలా స్పష్టమైనటువంటి డిమాండ్లతో ముందుకు వస్తుంది. లాక్డౌన్ కాలంలో మీరు ఇచ్చినటువంటి ఎలక్ట్రిసిటీ బిల్లులు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా కరెంటు బిల్లులు పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ గృహ వినియోగదారులు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క గృహ వినియోగదారుని కరెంటు బిల్లు రద్దు చేయాలి. రెండవది పూర్వం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉన్నట్టుగా ఇప్పుడు మీరు అవలంబిస్తున్నటువంటి నాన్ టెలిస్కోపిక్ విధానాన్ని రద్దు చేసి మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నట్టుగా టెలిస్కోపిక్ విధానాన్ని ప్రవేశపెట్టాలి. గృహ వినియోగదారులకే కాకుండా రాష్ట్రంలో ఉన్నటువంటి సూక్ష్మ మధ్య అలానే చిన్న తరహా పరిశ్రమలన్నిటికీ కూడా కరెంటు బిల్లులని రద్దు చేయాలి. ప్రభుత్వం ఇవాళ ప్రజల గురించి ఆలోచన చేయాలి. ప్రజా ఆరోగ్య పరిరక్షణే ముఖ్యంగా ప్రభుత్వ వ్యవహార శైలి ఉండాలి. ఇవాళ ఆ విధంగా ప్రభుత్వం వ్యవహరించలేదు కాబట్టి ప్రజల తరపున కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఉద్యమ బాట పట్టడానికి సిద్ధంగా ఉంది. ఒకవేళ ఇదే విధంగా మాకు ప్రజా ఆరోగ్యం కన్నా ప్రజల ప్రాణాల కన్నా మా ఖజానా నింపుకోవడమే ముఖ్యము, మేము అడ్డగోలుగా కరెంటు బిల్లులు వసూలు చేస్తామనే విధంగా గనక ఇదే విధంగా వ్యవహరిస్తే పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఉద్యమం చేసి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నది. కరోనా వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దాదాపు 3 నెలలు ఇంట్లో నుంచి బయటికి రాక, పని దొరక్క, పని చేయటే అవకాశం లేక ఆర్థికంగా చితికిపోయి ఉన్నారు. ఆరోగ్యం పరంగా భయపడుతున్నారు. ఎవరు బ్రతుకుతారో ఎవరు చచ్చిపోతారో తెలియని పరిస్థితుల్లో ప్రజలు భయాందోళనలో ఉంటే ఈ సందర్భంలో లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత లాక్డౌన్లో ఉన్నప్పుడు కంటే 2-3 రెట్లు కేసులు పెరుగుతున్నాయి. ఇప్పుడు ప్రజలు ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి మామూలు ప్రజలంతా హైదరాబాద్ను వదిలిపెట్టి వాళ్ళ ఊరికి భయపడి వెళ్ళిపోతున్నారు. హైదరాబాద్ ఒక ఆటం బాంబులాగా తయారైంది. అది ఎప్పుడు వెళ్తుందో తెలియనంత భయంకరంగా ఉంది. ఈ పరిస్థితుల్లో ఈ కరోనాని కంట్రోల్ చేసి ప్రజల జీవితాన్ని కొద్దిగా జీవనాన్ని సరిగా చేసే బదులు కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం కరెంటు బిల్లుని ఇబ్బడిముబ్బడిగా పెంచేసి బిల్లులు కట్టకపోతే కనెక్షన్ కట్ చేస్తామని, ఒకవేళ లేటుగా కడితే వడ్డీ వసూలు చేస్తామని మంత్రులే మాట్లాడేటటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో ఉంది. దీనికి వ్యతిరేకంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రం మొత్తంలో అన్ని మండల కేంద్రాల్లో ఈ బిల్లులు ఏ అయితే మీరు కరోనా 3 నెలల కాలంలో ఏ బిల్లులు అయితే కరెంటు వాళ్ళు వేశారు ఆ బిల్లులు రద్దు చేయాలని అందరికీ, ప్రజలకందరికీ పనిచేయాలి. చిన్న సన్నకారు మధ్యతరగతి ఇండస్ట్రీ వాళ్ళకి పనిచేయాలి. ఇతర వ్యాపారస్తులు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా బిల్లులు బంద్ చేయాలని అడుగుతున్నాం. ఆ కరోనా టైంలో, ఆ కరోనా టైం అయిపోయిన తర్వాత నాన్ టెలిస్కోపిక్ పద్ధతిలో బిల్లులు వేయటం వల్ల ప్రజలు మోయలేని బరువు మోయాల్సి వస్తుంది. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో టెలిస్కోపిక్ పద్ధతిలో బిల్లులు వేసేవారు. ఆ టెలిస్కోపిక్ బిల్లుల వల్ల ఒక స్లాబ్ నుంచి ఇంకో స్లాబ్కి పోయేటప్పుడు ఇప్పుడు పడ్డంత భారం పడేది కాదు. నాన్ టెలిస్కోపిక్ వల్ల పడే భారం, నాన్ టెలిస్కోపిక్ వల్ల 100 రూపాయలు కట్టేవాడు ఒకేసారి 500లోకి వెళ్ళిపోతాడు, 500 కట్టేవాడు 1500లోకి వెళ్ళిపోతున్నాడు. ఇది ఇబ్బంది అవుతుంది కాబట్టి దీన్ని టెలిస్కోపిక్ పద్ధతుల్లోనే బిల్లులు ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ రకంగా వేశారో అట్లా వేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ కరోనా టైంలో బిల్లులన్నీ రద్దు చేయాలని చెప్తున్నాం. మానవత్వంతో మానవత పద్ధతుల్లోనే ఈ బిల్లులు వసూలు చేయాలి. ఇవాళ మేము ఏడి ఆఫీసులకి ఏ ఆఫీసులకు పోతే కొన్ని చోట్ల ఏఈ గారితో లైన్ మెన్తో సహా అందరూ కూడా ఎక్కడ పోయారని అడిగితే బిల్లులు వసూలు చేయడానికి పోయారంటున్నారు. ఇప్పుడు ఇల్లు కాలుతుంటే
చూడ చుట్టకాల్చుకోవాలని